హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టెరియల్ చాలామంది టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి బాధ్యతలు థర్డ్ పార్టీకి అప్పజెప్పారంట కదా క్వశ్చన్ పేపర్ కూడా వాళ్ళే తయారు చేస్తారా అని అడుగుతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లు ఫ్రీ ఆన్లైన్ క్లాసులను పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ఇక్కడ అనుకున్న వాటికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో స్కూల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేయడం అనేది అంటే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఏజెన్సీ సపోర్ట్ అనేది కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ రకంగా థర్డ్ పార్టీకి టెట్కు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు మాత్రమే క్వశ్చన్ పేపర్ వాళ్ళు తయారు చేయరు క్వశ్చన్ పేపర్ వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళే తయారు చేస్తారు దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మనకు ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి మాన్యువల్గా కానీ టెక్నికల్గా కానీ చాలా ఎక్కువ మొత్తంలో సపోర్ట్ అనేది అవసరం పడుతుంది ఎందుకంటే ఆరు లక్షల చిల్లర అప్లికేషన్స్ అనేటివి వచ్చాయి కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన డేటాని కలెక్ట్ చేసి ఆల్ టికెట్స్ ఇష్యూ చేయడం కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇష్యూ చేయడం కానీ చాలా రకాల పనులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం అంటే చాలా కష్టతరమైనటువంటి విషయం కాబట్టి వీళ్ళు థర్డ్ పార్టీని తీసుకోవడం జరిగింది జరిగింది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారో అనేది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా టెట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించిన ఈసారి ఈ బాధ్యతను థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నది ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులను క్రోడీకరించి అభ్యర్థుల జాబితాను రూపొందించి అంటే వీటన్నిటిని ప్రీ ఎగ్జామ్స్ అంటారు ఈ రకమైనటువంటి ప్రీ ఎగ్జామ్స్ మొదలు పరీక్షల నిర్వహణ ఫలితాల వరకు ఈ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తులు ప్రారంభమైనాయి తర్వాత పరీక్షల నిర్వహణతో పాటు డాటా రూపకల్పనలో తగిన అనుభవం ఉన్నటువంటి ఏజెన్సీకి ఎంపిక చేయడం అనేటువంటిది అద్ అధికారులు దృష్టి సారించడం జరిగింది ఈ అంశం పైన జూన్ పన్నెండు టెట్ పరీక్ష జరగనుందన ఈ నెల చివరికల్లా ఏజెన్సీని ఖరారు చేసి ఈ రకమైనటువంటి బాధ్యతలను వాళ్ళకు అప్పగించేటువంటి అవకాశం అయితే ఉంటుంది అసలు ఇలా ఎందుకు చేశారు అంటే అంచనాకు మించి దరఖాస్తులు రావడంతో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి టెట్ పరీక్షకు సుమారుగా నాలుగు లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు కానీ దాదాపుగా ఆరు పాయింట్ రెండు తొమ్మిది లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి పరిమిత సిబ్బందితో పరీక్షలు నిర్వహించడం ఏర్పాట్లు చేయడం అనేది కష్ట సాధ్యమన్న అభిప్రాయంతో నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీకి అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలిసింది గతంలో ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాలను దిద్దేటువంటి ప్రక్రియను గ్లోబరీనా అనేటువంటి సంస్థకు అప్పజెప్పడంతో వివాదాస్పదమైంది మార్కుల లిస్టులో జరిగినటువంటి అవకతవకలు ఇంటర్ బోర్డుపై విమర్శలు వచ్చాయి ఇప్పుడు మళ్లీ టెట్ నిర్వహణ విషయంలో ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు ఇచ్చేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఆలోచించడంతో కొత్త ఆందోళన దారి తీసింది ఇక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఏజెన్సీకే ఇవ్వడం జరుగుతుంది ఇంకా దీనిపై దీనిపైన మనకైతే స్పష్టత రాలేదు కానీ బాధ్యతలను ఇస్తాము అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు మొన్న న్యూస్ పేపర్లో రావడం జరిగింది దాని గురించి అభ్యర్థులంతా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ కాబట్టి పేపర్లో వచ్చిన ప్రతి అంశాన్ని మీరు మైండ్లోకి ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేయకండి జస్ట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామా పక్క వదిలేసామా అనేటువంటి ప్రయత్నం చేయండి ఈసారి బీఏడ్ అభ్యర్థులకు సైతం పేపర్ వన్ అవకాశం లభించడంతో దా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఒకే రోజు పేపర్ వన్ పేపర్ టూ పరీక్షలు నిర్వహించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు జూలైలో నిర్వహించినటువంటి టెట్తో పోల్చుకుంటే ఈసారి దాదాపుగా రెండున్నర లక్షల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు ముప్పై మూడు జిల్లాల్లోనూ పరీక్షలు నిర్వహించనున్నారు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫ్రీ పోస్ట్ ఎగ్జామ్స్ అనేటివి మనకు ఈ ప్రీ తర్వాత పోస్ట్ ఎగ్జామ్ దశలు నిర్వహించే బాధ్యతలను ఏజెన్సీకి అప్పజెప్పాలన్నది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భావన అభ్యర్థుల వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో బేస్గా తయారు చేయడం నామినల్ రోల్స్ జాబితా తయారీ హాల్ టికెట్ల రూపకల్పన పరీక్షల కోసం ఓఎంఆర్ షీట్ల సరఫరా వాల్యుయేషన్ సందర్భంగా స్కానింగ్ చేయడం ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి సపోర్ట్ వాళ్ళ నుంచి తీసుకుంటారు కానీ క్వశ్చన్ పేపర్ మాత్రం వీళ్ళే తయారు చేస్తారు గమనించాలి ఫలితాలను విశ్లేషించి మార్కుల జాబితాను అనుగుణమైనటువంటి రూ అనుగుణమైనటువంటి రీతిలో క్రోడీకరించడం తర్వాత ఆన్లైన్ పద్ధతిలో రిజల్ట్ ప్రకటించడానికి వీలుగా వెబ్సైట్ నిర్వహణ ఇలా వేర్వేరు దశల్లో మొత్తం ప్రక్రియను ఏజెన్సీకి అప్పగించాలని అనుకుంటున్నట్లు సమాచారం గ్లోబరీన అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటారు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని అలాంటి పొరపాట్లు జరగకుండా ఒక మంచి సంస్థకు ఈ రకమైనటువంటి బాధ్యతలను అప్పగిస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళు ప్రాబ్లమ్స్ అలాంటి ఇబ్బంది లేకుండా మనకు క్వాలిటీ ఉన్నటువంటి సంస్థకే ఈ రకమైనటువంటి బాధ్యతలు అయితే ఇవ్వనున్నారు సాంకేతిక సమస్యలకు తావు లేకుండా ఐటీ దాని తర్వాత అనుబంధ సంస్థల్లో అనుభవం ఉన్నటువంటి మంచి సంస్థకే ఈ రకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే చాలామంది అభ్యర్థులు క్వశ్చన్ పేపర్ కూడా వీళ్ళే తయారు చేస్తారు అనుకుని ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోండి ఇక్కడ అభ్యర్థుల వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో బేస్గా తయారు చేయడము దాని తర్వాత నామినల్ రోల్స్ జాబితా తయారీ హాల్ టికెట్ల రూపకల్పన తర్వాత పరీక్షల కోసం ఓఎంఆర్ షీట్ సరఫరా వాల్యుయేషన్ సందర్భంగా వాటిని స్కానింగ్ చేయడం తర్వాత ఫలితాలను విశ్లేషించి మార్కుల జాబితాకు అనుగుణమైనటువంటి తీరులో క్రోడీకరించడం తర్వాత ఆన్లైన్ పద్ధతిలో రిజల్ట్ ప్రకటించడానికి వీలుగా వెబ్సైట్ నిర్వహణ ఇలా వేరు వేరు దశల్లో మొత్తం ప్రక్రియను ఏజెన్సీకి అప్పగించాలనుకున్నట్టు సమాచారం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంశాల పైననే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి కాబట్టి థర్డ్ పార్టీ అంటే ఇంకేదో అనుకొని ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు చాలామంది పేపర్ వన్కు ఎక్కడి వరకు ప్రిపేర్గా అవ్వాలి అని అడుగుతున్నారు పేపర్ వన్కు టెట్ పేపర్ వన్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అప్ టు ఎయిత్ క్లాస్ వరకు ప్రిపేర్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్గా మనము తెలుగుని కనుక చూసుకుంటే మనకు కవులు రచనలు అందులో ఉన్నటువంటి సంభాషణలు కానీ మిగిలినటువంటి అంశాలను కానీ మీరు ఏం చేయండి అంటే అప్ టు ఎయిత్ క్లాస్ వరకు చదవండి ఉపవాచకం కూడా చదవాలా అంటున్నారు మనకి ఇక్కడ చూసుకుంటే మనకు సిలబస్లో ఉన్నటువంటి అంశాల ప్ర ప్రాతిపదికన చదువుతూ వెళ్ళండి అప్ టు ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి వాటిని తర్వాత గ్రామర్కు సంబంధించినటువంటి అంశాలని కనుక చూసుకుంటే అప్ టు టెన్త్ క్లాస్ వరకు మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది పేపర్ వన్ వాళ్ళు పేపర్ టూ వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మీరు టెన్త్ క్లాస్ వరకు చదవాల్సి ఉంటుంది ప్రతి అంశాన్ని కూడా మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా మీరు ఏం చేయండి అంటే ఖచ్చితంగా మీరు వన్ టు ఎయిత్ క్లాస్ వరకు ప్రతి అంశాన్ని చదివిన తర్వాత ఒకవేళ సమయం ఉంది అనిపిస్తే కనుక రివిజన్ చేయడానికి కూడా సమయం ఉంది అనిపిస్తే కనుక టెన్త్ క్లాస్ వరకు చదివేటువంటి ప్రయత్నం చేయండి పేపర్ వన్ వాళ్ళు మాత్రం ఎందుకంటే మనకి ఎక్కువగా ప్రశ్నలు అనేవి వన్ టు ఎయిత్ క్లాస్ వరకే వస్తాయి ఒకటి రెండు ప్రశ్నలు ఈ ఎయిత్ క్లాస్ దాటేసి మనకు నైన్త్ క్లాస్ నుంచి కానీ టెన్త్ క్లాస్ నుంచి కానీ ఆ రకంగా ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒకటి రెండు ప్రశ్నల కోసం మనము దాదాపుగా ఆ నాలుగు నాలెజ్ ఉన్న ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రశ్నలపైనే క్వశ్చన్స్ అనేటివి వస్తాయి కాబట్టి ప్రతి అంశాన్ని ముందుగా మనం క్లియర్గా వన్ టు ఎయిత్ వరకు పేపర్ వన్ వాళ్ళు చదవండి దాని తర్వాత గ్రామర్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ఒకసారి సిలబస్ షీట్ని ముందర పెట్టుకొని ఒకవేళ వన్ టు ఎయిత్ వరకు ఆ సిలబస్ షీట్లో ఉన్నటువంటి అంశాలు లేకపోతే కనుక టెన్త్ క్లాస్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ముందైతే మనకు వన్ టు ఎయిత్ కంప్లీట్గా మనం క్లియర్గా మనం నేర్చుకున్న తర్వాత మిగిలిన క్లాసులకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఎక్కడ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడానికి అయితే అవకాశం ఉందో అని ఇక్కడ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మనకు ఆ పేపర్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్ ఈరోజు మనకు సాయంత్రము ఈవినింగ్ మనకు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి సైన్స్ పైన లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు యూట్యూబ్ లైవ్ చాట్ ద్వారా ఆ ఎగ్జామ్ని రాసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్